हेलो अंडी वीडियो नेनु 8 टू 9 इयर्स बेबी की सरिपोये फ्रिल्स लांग फ्रॉक कटिंग एंड स्टिचिंग अयिते चूपिस्तानु इक्क नेनु ओक्कसारी लो ई रेंडु फ्रॉक्स अयिते कुट्टेशानु अन्नमाट कंप्लीट गा कुट्टिन तर्वात ఈ విధంగా ఉన్నాయి. ఒకటేమో 6 ఇయర్స్ బేబీకి, ఇంకొకటేమో 8 టు 9 ఇయర్స్ బేబీకి సరిపోతుంది అన్నమాట. వీటి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. చాలా బాగున్నాయి, క్యూట్ క్యూట్గా ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించేది 8 టు 9 ఇయర్స్ బేబీకి సరిపోతాయి మెజర్మెంట్స్ అయితే. ఇక్కడైతే కటింగ్ చూసేయండి. ఇంకా క్లాత్ నైతే విధంగా తీసుకున్నాను అన్నమాట. మిడిల్ లోకి 25 ఇంచెస్ వచ్చేలాగా కట్ చేసుకున్నాను. పొడవు వచ్చేసి ఈ పొడవు ఒకవేళ ఎవరికైనా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు, లేదంటే ఇంకా తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు. ఇది ఎవరిష్టం వాళ్ళది. కంప్లీట్గా క్లాత్ అయితే ఈ విధంగా ఉంది అన్నమాట. మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఆ తర్వాత లైనింగ్ 24 ఇంచెస్కి తీసుకుంటున్నా, ఒక 1 ఇంచ్ మాత్రమే తగ్గించిన మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే. ఇక్కడ బాడీ పార్ట్ని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ తీసుకొని ఈ విధంగా 4 మడతలు వేసుకోవాలి. ఆ తర్వాత టోటల్ బాడీ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్, ఇట్ సైడ్ కూడా 13 ఇంచెస్కి తీసుకోవాలి. ఆ తర్వాత కింద ఒక స్ట్రైట్ లైన్ కొట్టుకోవాలి. ఆ తర్వాత నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ అండ్ షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచెస్. ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి 4.5 ఇంచెస్, 4.5 ఇంచెస్. ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్, దీన్ని చెస్ట్ లూజ్ అని కూడా అంటారు. ఎక్స్ట్రా 2 ఇంచెస్, 1 ఇంచ్. నెక్ డీప్ వచ్చేసి 4 ఇంచెస్, ఫ్రంట్ నెక్ ప్లస్ బ్యాక్ నెక్ రెండు కలిపి ఒకేసారి కట్ చేసేస్తున్నా నేనైతే. ఇక్కడ నడుములు వచ్చేసి 6 ఇంచెస్, ఈ రెండింటిని ఈ విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి, లేదా 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ డీప్ నేను తీయట్లేదు, జస్ట్ ఐడియా కోసం మీకు చూపిస్తున్నాను అంతే. లాస్ట్లో హ్యాండ్ సెట్ అట్ చేసేటప్పుడు తీస్తాను అది. సేమ్ ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. లైనింగ్ని దీని మీద నుండి పెట్టేసి నెక్ ఒక్కటి ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసేసి మిగతాదంతా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఉందన్నమాట కంప్లీట్గా కట్ చేసిన తర్వాత. ఇక్కడ హ్యాండ్స్ కోసం 4 మడతలు క్లాత్ వేసుకొని పొడవు వచ్చేసి 5 ఇంచెస్. ఇది కంప్లీట్గా వెడల్పు వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. నేను అలాగే తీసేసుకున్నాను, ఎలాగో ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా అని చెప్పేసి ఇట్ సైడ్ కూడా 10 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత కింద ఒక స్ట్రైట్ లైన్ అయితే కొట్టుకోవాలి. తర్వాత 2.5 ఇంచెస్కి ఇక్కడ లోత్ తీసుకోవాలి అన్నమాట. తర్వాత కట్ చేసేసుకోవడమే. దీనికి ఇంకా బార్డర్ కూడా అటాచ్ చేస్తాం కాబట్టి ఇంకా కొంచెం పొడవు పెరుగుతుంది. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టాక బార్డర్ అటాచ్ చేస్తాం. ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాని మీద నుంచి లైనింగ్ని పెట్టేసి నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి.
ఆ తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టుకుంటేనే నెక్ నీట్గా వస్తుంది. ఆ తర్వాత రివర్స్ చేయాలి లైనింగ్ని. ఆ తర్వాత నీట్గా ఈ విధంగానే నెక్ చుట్టూ ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. స్టిచ్ ఇష్టం లేని వాళ్ళు లైన్ అదే ఐరన్ చేసుకుంటే సరిపోతుంది, నీట్గా ఉంటుంది. ఈ విధంగా కంప్లీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లైనింగ్ చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసుకోవాలి. టూ పార్ట్స్ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్. బట్ బ్యాక్ పార్ట్ ఏంటంటే మిడిల్లోకి మనకి కట్ వస్తుంది, ఎందుకంటే హుక్స్ పెట్టుకుంటాం కాబట్టి. సో ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మిడిల్లోకి కట్ చేయాలి. ఈ విధంగా మెయిన్ క్లాత్ని కూడా ఇదే విధంగా కట్ చేసి లైనింగ్ని దేనికి దాని మీద వేసేసి ఫస్ట్ అయితే ఇక్కడ నెక్ చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను అన్నమాట నేను. ఆ తర్వాత ఈ విధంగా నీట్గా పెట్టుకొని ఇలా స్టిచ్ వేయాలి. ఆ తర్వాత నెక్ చుట్టూ మాత్రమే చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత రివర్స్ చేయాలి. ఆ తర్వాత పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ ఇష్టం లేని వాళ్ళు ఐరన్ చేసుకుంటే సరిపోతుంది, చెప్పాను కదా. సో ఇంకొక పార్ట్ కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను థ్రెడ్స్ మీషోలో తీసుకున్న, కొన్నేమో స్ట్రాంగ్గా ఉన్నాయి, కొన్నేమో పదే పదే తెగిపోతూ ఉన్నాయి అన్నమాట. ఇంకొకటి కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత హుక్స్ పెట్టేదాన్ని పైన నుంచి పెట్టేసి ఇక్కడ చిన్న జాయింట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా నేను చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఉంటుంది అన్నమాట నీట్గా. ఆ తర్వాత హ్యాండ్స్కి ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకోవాలి. చిన్న చిన్నగా ఒక సిక్స్ వచ్చేలా కుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా ఈక్వల్గా వచ్చాయా లేదా అన్నది చూసుకోవాలి. ఆ తర్వాత కింద మాత్రం రివర్స్లో పెట్టాలి. ఇప్పుడు మనం ఎడ్ సైడ్ అయితే పెట్టామో ప్రిల్స్, దానికి రివర్స్లో పెట్టాలి అన్నమాట.
ఇప్పుడు ఈక్వల్గా ఉందా లేదా అనేది మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోవాలి. ఈక్వల్గా ఉంది, ఇప్పుడు బోర్డర్ అటాచ్ చేసేసుకోవాలి దీనికి. ఇంకా టూ హ్యాండ్స్ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి, ఇంకొకటి కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలన్నమాట. పైన నుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఒక లేస్ కూడా పెట్టుకోవచ్చు, లుక్ చాలా బాగుంటుంది. ఏదైనా చిన్న చిన్న లేసెస్ ఉంటాయి కదా, అవి పెట్టినట్టయితే మంచిగా ఉంటుంది. ఆ తర్వాత లైనింగ్ తీసుకొని ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకోవాలి. ముందే లైనింగ్ కట్ చేసుకోకూడదు అన్నమాట ఈ హ్యాండ్స్కి అయితే. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇది ఏ విధంగా ఉందో ఆ విధంగా పైన మాత్రం ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నుంచి ఈ లైనింగ్ను పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి కింద, ఈ విధంగా నేను చూపిస్తున్నట్లుగా. సో ఇది రివర్స్ అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసి దీన్ని నీట్గా ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత పైనుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ ఇదే విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి. అంటే ఇది లాగకూడదు, నీట్గా కుట్టుకోవాలి. అదే ఎంత అయితే ఉందో అంతవరకే కుట్టడం రావట్లేదు అనుకుంటే పిన్స్ పెట్టి కుట్టుకోండి, కానీ లాగొద్దు. ఎందుకంటే కింద లైనింగ్ ముడత పడిపోతుంది, అప్పుడు హ్యాండ్ వేసుకున్నప్పుడు లుక్ బాగుండదు అనమాట. ఇట్లా పైకి ముడత పడిపోయినట్టుగా ఉంటుంది. టూ హ్యాండ్స్ ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇక్కడైతే టూ హ్యాండ్స్ రెడీ అయిపోయాయి. ఈ విధంగా ఉన్నాయి, క్యూట్ క్యూట్గా ఉన్నాయి అన్నమాట. మిడిల్లోకి చూసుకొని కరెక్ట్గా ఇప్పుడు ఫ్రంట్ డీప్ తీయాలి. ఆ క్లిప్ మిస్ అయింది, మీరు మాత్రం డీప్ తీసుకోండి. హ్యాండ్స్కి తీయని అవసరం లేదు, బాడీ పార్ట్లు మాత్రం కంపల్సరీ తీయాలి. తర్వాత హ్యాండ్స్ని ఈ విధంగా అటాచ్ చేసేసుకోవడమే. ఆ తర్వాత ఇక్కడ మనం బ్యాక్ ఓపెన్ పెట్టాం కదా, సో ఇక్కడ ఫ్రంట్ ఈ విధంగా టక్స్ వేసుకోవాలి. యూతల సైడ్ కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రెండు ఈక్వల్గా ఉన్నాయా చూసుకోవాలి. ఓకే, ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు కింద బాటమ్ పార్ట్కి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ అయితే డైరెక్ట్ బాడీ పార్ట్కి కూడా పెట్టి అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే సపరేట్ సపరేట్గా చేసి కుట్టుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా కుట్టుకోవచ్చు. చాలా రకాలుగా కుట్టవచ్చు అన్నమాట, ఎన్ని రకాలుగా కుట్టినా కూడా వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఫ్రిల్స్ ఎంతవరకు రావాలంటే ఈ బాడీ పార్ట్ నడుము లూజ్ నడుము ఎంతైతే ఉందో అంతవరకు రావాలి. ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కదా, నో ప్రాబ్లం, దాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, దీనికి ఇప్పుడు లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ మొత్తం కుట్టుకోవాలి. సో నేనైతే కుట్టేసిన. ఇప్పుడు దీన్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఒక సైడు 1 ఇంచ్ కట్ చేయాలి అంతే. అంటే నేను ఇంకొక సైడ్ స్టిచ్ వేసే తప్పుతుంది అని చెప్పేసి ఈ విధంగా
డైరెక్ట్ ఫ్రిల్స్ అయితే పెట్టాను అన్నమాట. సో ఇప్పుడు బాడీ పార్ట్ని అటాచ్ చేసేసుకోవాలి, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇప్పుడు నేను చూపించే విధంగా బాడీ పార్ట్ని నార్మల్గా నడుము దగ్గర జాయిన్ చేసుకుంటే ఇంకా సరిపోతుంది. ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా ఉంది. ఆ తర్వాత దీన్ని రివర్స్ చేసి ఇప్పుడు మనం ఫిట్టింగ్ స్టిచ్ వేసుకోవాలి. అంటే మనం కటింగ్ చేసేటప్పుడు ఫిట్టింగ్ స్టిచ్ మార్కింగ్ ఏదైతే చేసామో డైరెక్ట్ అదే మార్కింగ్ మీద నుంచి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. అంటే ఇటు లూజ్ అవ్వదు, టైట్ అవ్వదు, కరెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్నది ఏదైతే ఉందో దాంట్లో మనకు కావాల్సిన అన్ని స్టిచ్చెస్ వేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ నుండి ఒకవేళ లైనింగ్ ఎక్కువ తీసుకుంటే డైరెక్ట్ 4 లేయర్స్ని కలిపి కింద వరకు మనం స్టిచ్చింగ్ చేయొచ్చు. లైనింగ్ తక్కువగా తీసుకుంటే సపరేట్ సపరేట్గా అయితే చేసుకోవాలి. అంటే లైనింగ్ కుట్టిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత ఈ విధంగా చేసుకోవాలి అన్నమాట. సో డ్రెస్ అయితే ఇట్ సైడ్ కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి, కంప్లీట్గా అయిపోతుంది. డ్రెస్ అయితే ఇంతే అండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బై బై.